హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మీ ఇద్దరు మీ ముందుకు వస్తాం కాబట్టి సార్, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. దేనికోసం చెప్పగలవు నువ్వు? సో ఎన్టీఆర్ గారు 30వ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది? అవును, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. మరి నెక్స్ట్ వచ్చే మూవీ కూడా దానికి తగ్గట్టే అదే రేంజ్ ఉండాలి కాబట్టి సో మరి ఆ సినిమా కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుద్దో ఏంటో నాకు అప్డేట్ కావాలరా. అప్డేట్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు 30వ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు, కానీ 31వ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాయో ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. అంటే 30 రాలేదు కానీ 31 అప్డేట్ అయితే వచ్చింది. వచ్చింది నాకు 31 మన దగ్గర అలా ఉంటుంది అప్డేట్. సరే ఎప్పుడు చెప్పు. సో 2023లో సో ఏప్రిల్లో కానీ మే లో కానీ షూటింగ్ స్టార్ట్ అవుద్దని చెప్పి ప్రశాంత్ నీల్ గారు చెప్పడం జరిగింది. డైరెక్ట్ ప్రశాంత్ నీల్ గారు నీతో మాట్లాడారా? ఫోన్ చేశారు సరదాగా మాట్లాడుకున్నా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని అడిగాను. సో అప్పుడేం చెప్పారు అనమాట, ఒక కింద కామెంట్ వేసుకున్నామా దీనికోసం ఏదైనా కరెక్ట్ అయిందని చెప్పి. ఒక పాయింట్ ఏంటంటే, సో ఎన్టీఆర్ గారు 30వ సినిమా ఇంకా షూటింగ్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే కొంచెం స్టోరీలో చేంజెస్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గారు కొరటల శివ గారు కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి కొరటల శివ గారు వరుస సినిమాలు అన్ని ఇట్లు కొట్టుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఆశ్చర్య మాత్రం కొంచెం డిసప్పాయింట్, కొంచెం కదా చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. సో దానికోసం అని చెప్పి కొంచెం స్టోరీ ఆల్రెడీ స్టోరీ అంతా ఓకే అయిపోయింది, కానీ కొన్ని కొన్ని సీన్స్ చేంజెస్ జరుగుతున్నాయి. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. సో అందులోకి త్రిపుల తర్వాత ఎన్టీఆర్ గారు రేంజ్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి సో స్టోరీ కూడా ఆ రేంజ్ లో ఉండాలని చెప్పి కొంచెం లేట్ అవడం జరుగుతుంది. అంతకుమించి ఏమి అలాగే ఈ సినిమా కోసం కొంచెం లావు కూడా తగ్గుతారని చెప్పి మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది. సో మరి చూడాలి, సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏంటని చెప్పి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో. సో ఎనీవే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని చెప్పి ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రశాంత్ నీల్ గారు సలార్ చేస్తున్నారు, నాకు తెలిసి సలార్ మూవీ రిలీజ్ అయిపోయి అన్ని జరిగిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అంతే కదా. సో మేబీ రిలీజ్ అవ్వక ముందు స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ లో మాత్రం స్టార్ట్ అవుద్ది. ఓకేనా? అది కరెక్ట్, అది క్లారిటీ వచ్చిందని. సో ఎనీవే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఉంటాం అందరు కూడా. నమస్కారం.